हाय फ्रेंड्स, मनम मुंदु क्लास स्केलेटन सिस्टम पार्ट टू चूसिनाम। पार्ट टू लो एक्सियल बोन्स चूसिनाम। ई रोज वच्चेसि अपेंडिकुलर बोन्स। अपेंडिकुलर बोन्स एन्नि रकालु ए विधंगा उंटारनेदि तेलुसुकुंदाम। अंतक मुंदु मनकु एक्सियल बोन्स क्लास जरिगिनप्पुडु मनकु ओक क्वेश्चन वेसिनुंडे। ఆ క్వశ్చన్ ఏంటి అని అంటే అనాటమికల్ ఏజ్ ఎట్లా ఐడెంటిఫై చేయగలుగుతాము అనేది ఉన్నది. అయితే దానికి టాపిక్ వచ్చినప్పుడు మళ్ళీ మాట్లాడదాం. మనకు ఈ టాపిక్లోనే అది వస్తుంది కాబట్టి అప్పుడు దాని యొక్క ఆన్సర్ అనేది మనం తెలుసుకుందాం. చలో క్లాస్కి వెళ్తే అపెండికులర్ మీకు ముందు గుర్తుపెట్టుకోనికి ఈజీగా చెప్పినా. ఎట్లా గుర్తుపెట్టుకోవాలి యాక్సియల్ అపెండికులర్? ఎట్లా కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి గుర్తుపెట్టుకునేది ఎట్లా? ఆ పెన్, ఇందులో పెన్ ఉంది కాబట్టి పెన్ను దేనితో యూజ్ చేస్తాం? హ్యాండ్స్, అంటే ఇవి అప్పర్ లిమ్స్ అని అన్నాం. హ్యాండ్స్ కాబట్టి హ్యాండ్స్ మనం గుర్తుపెట్టుకోనికి ఈజీ ఉండాలి. హ్యాండ్స్తో పాటు మనకి ఏమొస్తుంది అనేది మిగతాయి ఉంటుంది. ఒకసారి చూద్దాం. అప్పర్ ఎక్స్ట్రీమిటీస్ రెండు రకాలు ఉంటారు. అప్పర్ ఎక్స్ట్రీమిటీస్, అప్పర్ అంటే పైన, లోయర్ అంటే కింద. ఈ రెండింటిని గుర్తుపెట్టుకోండి. అప్పర్ అంటే పైన, లోయర్ అంటే కింద. అంటే ఇవి రెండు టర్మ్స్గా డివైడ్ చేశారు. ఈ రెండు టర్మ్స్గా డివైడ్ చేసేస్తే దేనికి దానికి సంబంధించిన పార్ట్లు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు అన్నట్టు మనం ఐడెంటిఫై చేయవచ్చు. అయితే అప్పర్ ఎక్స్ట్రీమిటీస్ అంటే పైన ఏమేమి వస్తాయి అని అంటే మనకు షోల్డర్ గ్రిడిల్, మన యొక్క షోల్డర్ అయితే ఉందో షోల్డర్ గ్రిడిల్ వస్తుంది. దాని తర్వాత అప్పర్ లిమ్, మన యొక్క అప్పర్ లిమ్లో మన హ్యూమరస్, అల్నా, రేడియస్, కార్పల్స్, మెటాకార్పల్స్ ఇవన్నీ వచ్చేసి అప్పర్ లిమ్లో వచ్చేస్తాయి. ఇక్కడ సైడ్ చూస్తే పెల్విక్ గ్రిడిల్, మన యొక్క నడుము భాగం అయితే ఉంటుందో నడుము భాగానికి సంబంధించింది పెల్విక్ గ్రిడిల్. తర్వాతకి లోయర్ లిమ్, లోయర్ లిమ్ అంటే లెగ్స్కి సంబంధించినవి వస్తాయి. ఫీమర్, టిబియా, ఫీబుల్లా, మెటాటార్సల్ ఇవి వచ్చేసి మనకు లోయర్ లిమ్లో వస్తాయి. ఒకసారి ఏ విధంగా వస్తాయనేది మళ్ళీ ఒకసారి చూసుకుందాం. మనం షోల్డర్ గిడిల్ మొత్తం మనకు ఇందులో మనకు వచ్చేసి అప్పర్ ఎక్స్ట్రీమిటీస్లో వచ్చేసి 64 ఉంటాయి, ఇందులో వచ్చేసి 62 ఉంటాయి, మొత్తం కలిపితే 126 ఉంటాయి. ఇదైతే మనకు తెలుసు. ఈ 126 ఎట్లా అనేది మనకు ఇలా తెలిసిపోయింది. ఇప్పుడు వచ్చేసి షోల్డర్ గిడిల్ అంటే మనకు షోల్డర్ గురించి తెలుసుకుందాం. షోల్డర్ ఏ విధంగా ఏవేవి కలిస్తే షోల్డర్ అంటామో మనం చెప్పుకున్నాము. ఒకటి స్కాపుల్లా, క్లావికల్ అంటే కాలర్ బోన్, ఈ రెండు కలిస్తే షోల్డర్ అని చెప్పినాం. ఈ షోల్డర్ గిడిల్లోకి వచ్చేసి అవి రెండు మాత్రమే వస్తాయి. ఈ రెండు బోన్స్ అన్నాం కదండి, ఒకటి స్కాపుల్లా ఇంకోటి క్లావికల్, ఈ రెండు కలిపితే మనకు షోల్డర్ గిడిల్ అవుతుంది. అందులో స్కాపుల్లా అన్నాం కదండి, స్కాపుల్లా గురించి తెలుసుకుంటే దీన్ని షోల్డర్ బ్లేడ్ కూడా అని అంటారు. ఏమంటారు షోల్డర్ బ్లేడ్. ఇది క్లావికల్, కాలర్ బోన్, మన యొక్క మెడకు పక్కనే అనుకుని ఉంటుంది చూడండి, అది చూడండి. అయితే ఈ క్లావికల్ బోన్కి బ్యూటీ బోన్, ఎవరికి ఆడవాళ్ళకి వచ్చేసి బ్యూటీ బోన్ అంటారు. మరి మొగోళ్ళకి ఏంది అని అనుకో, మొగోళ్ళకి వచ్చేసి క్లావికల్ని బ్యూటీ బోన్ అన్నారు. మన ఆడవాళ్ళకి సంబంధించి అయితేనేమో ఇది బ్యూటీ బోన్ అంటారు. మగవాళ్ళకి వచ్చేసేమో కింది దవడ, మ్యాండబుల్ వచ్చేసి మెన్కి మనం బ్యూటీ బోన్ అంటే వాళ్ళకి బ్యూటీ బోన్ ఎట్లా అంటారు, మెన్కి వచ్చేసి మ్యాండబుల్ అంటారు. మనం చూడండి అదే మనకు కనిపిస్తుంది. దీని ఏమంటారు, కాలర్ బోన్ లేదా బ్యూటీ ఆఫ్ బోన్ ఎవరికి అంటారు, వచ్చేసి ఫర్ ఉమెన్కి అంటారు. మెన్కు ఒకవేళ మెన్కి ఏం బోన్ అంటారు అంటే లోయర్ జా అని ఏమంటాం మనం, మ్యాండబుల్ అంటాం. ఇది జాగ్రత్త గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనకైతే షోల్డర్ గిడిల్కి వచ్చేసి 2 బోన్స్ ఉంటాయి, 2 బోన్స్ అయిపోయినాయి. ఇప్పుడు అప్పర్ లిమ్ ఎన్ని బోన్స్ ఉంటాయంటే మనకు 60, లోయర్ లిమ్ అయినా అప్పర్ లిమ్ అయినా సరే మనకి ఎన్ని ఉంటాయి, 60 ఉంటాయి. ఇది జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. 60 చూడండి ఏమేమి ఉంటాయి మనం ఒకసారి 60 చూద్దాం. మనం అప్పర్ ఆర్మ్ వచ్చేసి హ్యూమరస్ అంటారు. ఏమంటారండి, హ్యూమరస్ అంటారు. ఈ క్లావికల్ బోన్, స్కాపుల్లా, హ్యూమరస్ హెడ్, ఏదైతే హ్యూమరస్కి మన చేతికి మీద భాగం ఈ హెడ్ జాయింట్ అవుతుంటుందో బోన్, షోల్డర్లో ఈ ఏదైతే హెడ్ జాయింట్ అవుతుంటుందో ఇవి మూడు కలిపితే షోల్డర్ జాయింట్ అంటారు. ఈ బోన్ హెడ్ ఈ కిందికి పోతే మళ్ళీ మోచేయకాడ కూడా మళ్ళీ అటాచ్ అవుతాయి కదండి బోన్స్, ఇవి గుర్తుపెట్టుకోవాలి. ఈ హెడ్ వచ్చేసి జాయింట్ అయ్యేది షోల్డర్ జాయింట్ అంటారు. లోవర్ ఆర్మ్ కొద్దిగా కిందికి మన యొక్క హ్యూమరస్ అయిపోయిందండి, మోచేతి నుంచి భుజం వరకు ఉన్నది వచ్చేసి మన హ్యూమరస్ అంటారు, ఇది గుర్తుపెట్టుకోవాలి. లోయరామ్ వచ్చేసి రెండు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి, రెండు ఉంటాయి మోచేతి నుంచి వచ్చేది. దాన్ని ఫోర్ ఆర్మ్ అని కూడా అంటాం మనం ఫోర్ ఆర్మ్ అని అంటాము. ఎక్కడి నుంచి ఎక్కడ దాకా మోచే నుంచి ఫింగర్ టిప్స్,
ఇదంతా లోవర్ ఆర్మ్. లోవర్ ఆర్మ్లో ఫోర్ ఆర్మ్ వచ్చేసి మన అల్నా రేడియస్, రేడియస్ ఒకటి అల్నా ఒకటి ఉంటుంది. ఈ రెండింటిలో పెద్ద బోన్ ఏదండి? మనం మొన్న చదువుకున్నాం కదండి లాంగ్ బోన్స్లలో అల్నా, అల్నా అనేది పెద్ద బోన్, అల్నా తర్వాత రేడియస్. అల్నా వచ్చేసి 11.1 inches ఉంటుంది. ఇది వచ్చేసి రేడియస్ వచ్చేసి మనకి ఎంత ఉంటుందండి? 10.4 inches ఉంటుంది. సో రేడియస్ అల్నా కాబట్టి ఇది పెద్దది, దీని తర్వాత రేడియస్ వస్తుంది. అంటే రెండు విధాలుగా మనకు యూజ్ అవుతాయి కాబట్టి ఈ విధంగా చెప్తున్నాం. ఇక మిగిలింది వచ్చేస్తే హ్యాండ్. హ్యాండ్ అంటే మనం ఫోర్ ఆర్మ్లో ఈ రెండు బోన్స్ వచ్చేసినాయి, రెండు బోన్స్ తర్వాత మీతో వచ్చేసి వ్రిస్ట్ టు ఫింగర్స్ వస్తుంది హ్యాండ్ అనేది. ఈ హ్యాండ్లో వ్రిస్ట్ ఉంటుంది, వ్రిస్ట్ వచ్చేసి మనకు 8 ఉంటాయి. ఈ వ్రిస్ట్ని ఏమంటారంటే కార్పస్, ఏమంటారండి? కార్పస్ లేదా కార్పల్స్, కార్పల్స్ అన్నారు అనుకోండి, సిఏఆర్ కార్పల్స్. అయితే ఒకటి కంటే ఎక్కువ ఉంటే కార్పల్స్ అనాలి లేదంటే కార్పల్ అని అంటాం. ఏదైతే మనకు తెలిసింది కార్పల్స్ ఎక్కువ అని ఎస్ అంటాము లేదంటే అది అంటాం. కాబట్టి ఈ వ్రిస్ట్లో ఉండేది ఏంది? కార్పల్స్, కార్పస్. ఇది రెండిట్లో ఏదైనా మనం పిలవచ్చు, ఏదైనా ఉండవచ్చు. అయితే ఈ 8 ఎక్కడ ఉంటాయి అనేది చూడండి. వ్రిస్ట్లో ఇది హ్యాండ్ అనుకోండి, ఈ హ్యాండ్లో వ్రిస్ట్ ఉంటుంది కదండి, మొత్తం 8 బోన్స్. ఎట్లా అంటే ఇట్లా రెండు రోస్గా ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఇవేంది? రెండు రోస్గా ఉంటాయి. ఇవి కౌంటింగ్ కూడా 1, 2, 3, 4 ఇట్లా వస్తుందండి. ఈ విధంగా వచ్చేసి ఈ విధంగా ఉంటుంది, అంటే ఈ విధంగా డిఫైన్ చేశారు మన వాళ్ళు దీన్ని. ఈ ఫస్ట్ రో నేమో డిజిటల్, DIISTAL డిజిటల్ అంటారు. ఇంకోటి ప్రాక్సిమల్ అంటారు. ఈ రోన్ వచ్చేసి డిజిటల్, ఇది వచ్చేసి ప్రాక్సిమల్. డిజిటల్ అంటే ఏంటి అంటే మన షోల్డర్ జాయింట్ నుంచి ఒక పాయింట్ నుంచి చూస్తే అది దూరం వైపు ఉన్నదాన్ని ఏమన్నా డిజిటల్ అంటారు. ఆ పాయింట్కు ఆనుకొని ఆ పాయింట్ దిక్కున్నదాన్ని ఏమంటారు అంటే ప్రాక్సిమల్ అంటారు. ఇది జాయింట్, షోల్డర్ జాయింట్కి ఒక ఆరిజిన్, ఒక పాయింట్ నుంచి దూరం ఉంటుంది కాబట్టి దీన్ని డిజిటల్ అంటారు, దీన్ని ప్రాక్సిమల్ అంటారు. ఒకసారి డిజిటల్లో ఏమేం బోన్స్ వస్తాయి ఒకసారి చూసుకుందాం మనం. ట్రెపీజియం, ట్రెపీజియస్ అంటే ఇప్పుడు చూడండి, ఇది మన వ్రిస్ట్ అనుకోండి. ఇందులో వచ్చేసి మనకు డిజిటల్ అండ్ ప్రాక్సిమల్, ఇవి కార్పల్స్ అనేది మనకి ఇక్కడ ఉంటాయి. ఇది మెటా కార్పల్స్, ఇవి ఫెలాంగస్. అయితే ఈ లెఫ్ట్ తంబ్ ఫింగర్ ఉందండి, ఈ తంబ్ ఫింగర్ ఇక్కడ ఉండే బోన్, ఏదైతే బోన్ ఉంటుందో దీన్ని ట్రెపీజియస్ అంటారు. ఏమంటారండి? ట్రెపీజియస్. మనకి ఇక్కడ ఉంది చూడండి, ట్రెపీజియస్ అని రాసినాం. ఈ ట్రెపీజియస్ అనేది మనకు ఇక్కడ కనిపించే బోన్ని మనం ట్రెపీజియస్ అని అంటున్నాం. అయితే ఈ ట్రెపీజియస్ అనేది షోల్డర్ శాడిల్ జాయింట్లో మనకు తెలుస్తుందండి. మనకు జాయింట్స్ కూడా ఉన్నాయి కానీ జాయింట్స్లలో ఇది వచ్చేసి శాడిల్ జాయింట్ కిందకు వస్తుందండి. ఇది గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మిగతా మూడు, మొత్తం 8 ఉన్నాయి కానీ డిజిటల్లో మన మిగతా మూడు చూద్దాం. ట్రెపిజాయిడ్, ట్రెపిజాయిడ్లో అంటే ట్రెపిజాయిడ్ అంటే 4 సైడ్స్ ఉంటుంది, ఇది ప్యారలల్గా కనిపిస్తుంది కాబట్టి దీన్ని ట్రెపిజాయిడ్ అని అన్నారు. నెక్స్ట్ వచ్చేసి క్యాపిటేట్. అయితే ఇది వ్రిస్ట్లోనే పెద్దది, బిగ్గెస్ట్ బోన్ ఏంటంటే క్యాపిటేట్, ఇది గుర్తుపెట్టుకోవాలి. తర్వాతకి హ్యామెట్, ఇది యూనిఫామ్, యూనిఫామ్ బాయ్ అట్లా ఉంటుంది కదంటే ట్రై అట్లా యూని అంటే ఒకటే, ఒకేలా ఉండేదాన్ని ఇది హ్యామెట్ బోన్ అని చెప్పి మనకు వ్రిస్ట్లో డిజిటల్లో ఈ 4 కనిపిస్తుంటాయి. ట్రెపిజాయిడ్ వచ్చేసి ఫింగర్ దగ్గర, దాని పక్కన ఇది వచ్చేసి ప్యారలల్గా కనిపిస్తుంది అండి ట్రెపిజాయిడ్. తర్వాతకి క్యాపిటేట్ వచ్చేసి బిగ్గెస్ట్ వన్. తర్వాతకి హ్యామెట్ వచ్చేసి యూనిఫామ్ బోన్. తర్వాత నెక్స్ట్ దాంట్లోకి వెళ్తే మనకు ప్రాక్సిమల్ అంటే సెకండ్ రో, మనకి కనిపిస్తుంది సెకండ్ రో. ఈ సెకండ్ రో వచ్చేసి స్కేపాయిడ్. స్కేపాయిడ్ అంటే మనకు ఇంకొక దగ్గర విన్నాము, ఇది ఎక్కడ విన్నాము అని అంటే ఇది వచ్చేసి షార్ట్ బోన్స్ కిందికి వస్తుందండి, ఇది గుర్తుపెట్టుకోవాలి. షార్ట్ బోన్ కిందికి వస్తుంది. సో షార్ట్ బోన్లో విస్ట్, షార్ట్ బోన్లో విస్ట్ వస్తే కాబట్టి విస్ట్లో దీన్ని షార్ట్ బోన్స్ అని కూడా పిలుస్తుంటారు. తర్వాతకి లునేట్, మొన్న మనం లునేట్ గురించి మాట్లాడాము ముందు క్లాస్లో. ముందు క్లాస్లో ఏం మాట్లాడామండి? మూన్ షేప్లో ఉంటుంది లూనా. సోలా అంటే ఏంది? సన్కి సంబంధించింది. లూనా అంటే ఏంది? మూన్, లూనార్ ఎక్లిప్స్ లాగా అట్లా మూన్కి సంబంధించింది కాబట్టి ఈ షేప్లో ఉన్నదాన్ని కాబట్టి మూన్ షేప్ ఉంటుంది అని చెప్పేసి ఈ యొక్క బోన్ని ఐడెంటిఫై చేసేసారు. నెక్స్ట్ వచ్చేసి ట్రైక్వాట్రల్. తర్వాతకి చివరి వచ్చేసి ప్యాసిఫామ్. ఇది స్మాలెస్ట్ బోన్ ఇన్ ద వ్రిస్ట్. ఇది మనకు 8 బోన్స్ వచ్చేసి వ్రిస్ట్లో. అయితే మనకు ముందు క్వశ్చన్లో ఏమనుకున్నామండి? మున్నది క్లాస్లో క్వశ్చన్, అనాటమికల్ ఏజ్ ఏ విధంగా చూస్తారు అని అనుకున్నాం కదండి. లెఫ్ట్ హ్యాండ్,
లెఫ్ట్ హ్యాండ్ వ్రిస్ట్ అయితే ఏది ఉందో లెఫ్ట్ హ్యాండ్ వ్రిస్ట్ని మన యొక్క అనాటమికల్ ఏజ్ కోసం చెక్ చేస్తారు. ఏ విధంగా అంటే ఎక్స్రే చేసి దాన్ని బట్టి రేడియోగ్రఫీ, రేడియో అంటే మన యొక్క దీనికి సంబంధించిన గ్రాఫ్ తీస్తుందండి, అట్లా గ్రాఫ్ తీసేదాన్ని రేడియోగ్రఫీ అంటారు. అయితే ఈ రేడియోగ్రఫీలో మన ఏజ్ ఎంత ఉందో, ఈ ఎక్స్రే ద్వారా మనకు ప్రజెంట్ ఏజ్ ఎంత ఉన్నారు అనేది తెలుసుకోనికి అనాటమికల్ ఏజ్, సారీ అనాటమికల్ అంటే మీకు చెప్పలేదు కదండి, అనాటమికల్ ఏజ్ అంటే మన యొక్క బోన్స్ ఆసిఫికేషన్ ఆఫ్ బోన్స్ తోటి మన యొక్క ఏజ్ని కనిపెట్టేదాన్ని మనకు అనాటమికల్ ఏజ్ అని అంటారు. అయితే ఈ అనాటమికల్ ఏజ్లో మనకి ఏ బోన్స్ తోటి మనకు ఈ ఏజ్ని కనుగొంటారు, అంటే ఏజ్ని డిఫైన్ చేస్తారు, ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అని అంటే, ఫస్ట్ వచ్చేసి లెఫ్ట్ హ్యాండ్ వ్రిస్ట్. లెఫ్ట్ హ్యాండ్ ఎందుకు అని అంటే రైట్ హ్యాండ్ ఎక్కువ వర్క్ చేసి ఉంటుంది, అంటే రైట్ హ్యాండ్ రైట్ ఎక్కువ వర్క్ చేసి ఉంటుంది కాబట్టి లెఫ్ట్ హ్యాండ్ చూస్తే కొద్దిగా దాంట్లో ఎక్కువ రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. రెండవది వచ్చేసి స్కాపుల్లా. స్కాపుల్లా ఏడు ఉంటుందండి, షోల్డర్ గిడిల్లో ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలండి, షోల్డర్ గిడిల్లో మన బ్యాక్ సైడ్ ఉంటుంది. సో ఒకటి లెఫ్ట్ హ్యాండ్ వ్రిస్ట్ ఉంటుంది లేదంటే స్కాపుల్లా, ఈ రెండింటితో తెలుస్తుంది. చివరిగా మన యొక్క టీత్, టీత్ ఈ మూడింటితోటి అనాటమికల్ ఏజ్ని మనం ఐడెంటిఫై చేయొచ్చు, అంటే డాక్టర్స్ వీటితోటి మాత్రమే మనకు ఐడెంటిఫై చేస్తారు. సో డాక్టర్స్ వీటితోటి మన అనాటమికల్ ఏజ్, మన ఏజ్ అనేది గుర్తుపెట్టుకొని చెప్తారు. చివరిగా మనకు వ్రిస్ట్లో 8 అయిపోయినాయి, తర్వాతకి మెటాకార్పల్స్, మెటాకార్పల్స్ వచ్చేసి మనకు 5 ఉంటాయండి. మెటాకార్పల్స్ 5 ఉంటాయండి, 1, 2, 3, 4, 5 ఎక్స్రే తీస్తే మనకు క్లియర్గా కనిపిస్తుంది. ఇవి వచ్చేసి మెటాకార్పల్స్ అంటారండి. తర్వాతకి వచ్చేసి ఫలాంగస్, ఫలాంగస్ వచ్చేసి 14 ఉంటాయండి. 14లో ఎక్కడంటే 1, 2 ఈ ఒక్క దాంట్లో మాత్రమే 2 ఉంటాయి, మిగతా అన్నిట్లలో 3 ఉంటాయి, 1, 2, 3 1, 2, 3 ఇట్లా 4 × 12 = 14 మొత్తం టోటల్ 14 వచ్చేసి ఇవి థమ్ ఫింగర్లో ఉంటాయండి, అంటే థమ్ ఫింగర్లో 2 ఉంటాయండి, మిగతా వాటిలో 12 ఉంటాయి, మొత్తం ఇవి ఎన్ని ఉంటాయండి 14 ఉంటాయి. ఇప్పటివరకు మనము అప్పర్ ఎక్స్ట్రిమిటీస్ అనేది, ఇప్పుడు లోయర్ ఎక్స్ట్రిమిటీస్ విందాం. లోయర్ ఎక్స్ట్రిమిటీస్లో మనకు పెల్విక్ గ్రడిల్, పెల్విక్ గ్రడిల్ అంటే మన యొక్క తొంటి భాగం ఏదైతే ఉందో ఈ షేప్లో ఉంటుందండి, కిడ్నీస్ లాగానే ఎట్లా అనుకుంటాం కదా అట్లా ఉంటుందండి. ఇట్లోని వచ్చేసి ఈ విధంగా ఇక్కడ అటాచ్ ఉంటుంది, ఇదొకటి ఇదొకటి ఇవి 2 ఉంటాయండి, ఒక్కొక్కటి సారీ ఒకటి ఒకటి మొత్తం 2 ఉంటాయండి. పెల్విక్ గ్రడిల్ వచ్చేసి ఉంటుందండి, హిప్ల దగ్గర ఉంటుంది కాబట్టి 1, 1, 2 ఉంటాయి. అయితే దీనికి నేమ్, అంటే మన సైంటిఫిక్ నేమ్ వచ్చేసి ఇన్నామినేట్ బోన్, ఏమంటారండి ఇన్నామినేట్ బోన్ అని చెప్పి దీన్ని అంటారు. సరే తర్వాత ఈ బోన్లోనే చూసినట్టయితే ఈ అప్పర్ పార్ట్ ఉంది కదండి, ఈ మీద ఉండే పార్ట్ని ఏమంటారంటే ఇలియం అంటారు, ఇలియం అంటారు, సారీ ఇక్కడ ఉంది కదండి ఇక్కడ చూసుకున్నాం, ఇలియం అంటారు. తర్వాతకి వచ్చేసి ఈ కింది పార్ట్ని ఏమంటారంటే ఇస్చమ్ అంటుంది, ఇది కింది పార్ట్లో ఉంటుందండి. ఈ రెండు బోన్స్ అయితే ఎక్కడ కలుస్తుంటాయో దీన్ని ప్యూబిస్ అంటారు, ఏమంటారండి ప్యూబిస్ అని అంటారు. అయితే మన వర్టిబ్రా ఇక్కడ వస్తాయి కదండి, ఇక్కడ సాక్రల్ ఉంటుంది, వర్టిబ్రా దగ్గర సాక్రల్ ఉంటుంది, సాక్రల్. సో ఈ బోన్స్ అటాచ్ అయ్యేదాన్ని కూడా మనకు పేరు ఉంటుందండి, అది వచ్చే క్లాస్లో ఉందాం, ఏం పేరు ఏమేమంటుంది అనే దాన్ని నెక్స్ట్ క్లాస్లో ఉందాం. ఇక్కడ వచ్చేసి మనం నెక్స్ట్ మనం కిందికెంత ఫీమర్ వస్తుంది కానీ ఫీమర్ అనేది ఇక్కడ అటాచ్ అవుతుంటుంది, ఇక్కడ సైడ్ ఇక్కడ సైడ్ 2 ఇది ఫీమర్ హెడ్ అటాచ్ అవుతుంది. దీన్ని అసెటబలం క్యావిటీ అంటారండి. ముందుకెళ్తే నెక్స్ట్ వచ్చేది ఫీమర్, ఇది థై బోన్ కూడా అంటారండి, స్ట్రాంగెస్ట్ అండ్ లాంగెస్ట్ బోన్ వచ్చేసి ఫీమర్, ఇది గుర్తుపెట్టుకోవాలండి. ఇది ఎక్కడ ఉంటే మన తొడ, తొడ అయితే ఎక్కడ ఉందో అక్కడ ఉంటుంది. తొడ కొద్దిగా కిందికి వెళ్ళినట్టయితే మనకు పటేలా, మన యొక్క మోకల చిప్ప ఉంటుంది కదండి, మోకల చిప్పని ఏమంటామంటే పటేలా అంటాం, దీన్నే నీ క్యాప్ అని అంటాం. దీన్ని యాంకెలెట్ అని కూడా పిలుస్తారు, ఏమని పిలుస్తారంటే యాంకెలెట్ అని పిలుస్తారు. టిబియా అయితే మళ్ళీ మోకల కంటే కొద్ది కిందికి వస్తే మోకల కింది తర్వాత కూడా 2 బోన్స్ ఉంటాయని మనకు, ఒకటి టిబియా మనకు మీది పార్ట్లో మన మోకల నుంచి కింద చూస్తే మీది పార్ట్లో కనిపించేది టిబియా. ఒకసారి రన్నింగ్ చేసినప్పుడు మనకు పెయిన్ వస్తుంది, అదే వస్తుంది చిన్ పెయిన్ అంటాం, ఆ చిన్ బోన్ కాడ వచ్చేది చిన్ మజిల్కి వచ్చేదాన్ని చిన్ పెయిన్ అంటాం, అది టీబియా మనకు. తర్వాతకి ఫీబుల్లా, ఇది కొద్దిగా వెనుక పాటు వైపు ఉంటుంది, కాఫ్ మజిల్ సైడ్ ఉంటుంది కాబట్టి దీన్ని కాఫ్ బోన్ అని కూడా పిలుస్తారు, అయితే చేతిలో ఉన్న వాటిని కార్పల్స్ అంటే కాళ్ళల్లో ఉన్నదాన్ని టార్సల్స్ అంటారు, ఏమంటారండి టార్సల్స్ అంటారు. చేతిలో అంటే హ్యాండ్స్లో వ్రిస్ట్లో వచ్చేసి కార్పల్స్లో 8 ఉంటాయి, ఇక్కడ 7 ఉంటాయి,
ఇది జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి, కాకపోతే ఇది ఒక్కటి మాత్రమే తేడా ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకుంటే మనం ఈజీ ఉంటుంది. ఈ యాంకిల్లో వచ్చే 7 ఏమేమి ఉంటాయనేది ఒక్కసారి మనం చూద్దాం. మొదటిది వచ్చేసి కాల్కేనియం బోన్. ఇది వచ్చేసి మన హీల్, మన యొక్క ఫూట్ ముంగట ఉంటే హీల్ అయితే ఎక్కడ ఉంటుందో దాన్ని వచ్చేసి కాల్కేనియం బోన్ అంటారు. ఇది ఒకటి ఉంటుంది. అయితే ఇది ఎక్కడ ఉంటుంది అంటే మన యొక్క కాఫ్ మజిల్ టెండాన్ అయితే ఎండ్ పాయింట్ ఎక్కడ ఉంటుందో అక్కడ ఉంటుంది. దీన్ని అచిలీస్ టెండాన్ అని అంటారు. అచిలీస్ టెండాన్ అని అంటారు. ఇది బిగ్గెస్ట్ వన్ ఇన్ ద టార్సల్స్. ఇది గుర్తుపెట్టుకుంటే మనకు సరిపోతుందండి. తర్వాతకి ఇది టాలస్. ఇది ఇంకొక బోన్ అండి టార్సల్స్లో. ఇది హెల్ప్ బోన్, అంటే టిబియాకి హెల్ప్ చేస్తుంటుంది ఈ బోన్ అనేది. తర్వాతకి నావికులర్, నావికులర్ బోన్ కూడా ఒకటి ఉంటుందండి. క్యూనిఫామ్ బోన్స్ వచ్చేసి 3 ఉంటాయి మొత్తం. 3, 4, 5, 6. 7th వన్ వచ్చేసి క్యూబాయిడ్ బోన్ అనేది 1 ఉంటుంది. మొత్తం ఇందులో 7 టార్సల్స్ వచ్చేసినాయండి. 7 టార్సల్స్. మిగిలిన వచ్చేసి 5 వచ్చేసి మెటా టార్సల్స్. చేతుల విధంగా ఏ విధంగా అయితే మనకి చెప్పినామో కాళ్ళలో కూడా 5 మెటా టార్సల్స్ ఉంటాయి. ఫాలాంగస్ 14. ఆ 14 కూడా మన యొక్క వేళ్ళు, కాలు వేలు ఉంటాయో అక్కడ మనకు కనిపించేటి 14. సో ఇప్పటి వరకు మనం అప్పర్ ఎక్స్ట్రిమిటీస్, లోయర్ ఎక్స్ట్రిమిటీస్ గురించి చూసినాము. ఇందులో పెద్దది ఏది, చిన్నది ఏది, స్ట్రాంగెస్ట్ ఏది, ఇవన్నీ మనం వింటూనే ఉన్నాము. ఇవన్నీ తెలుసుకోవాలి, గుర్తుపెట్టుకునేటట్టు చూసుకోవాలి. అప్పర్ ఎక్స్ట్రిమిటీస్, లోయర్ ఎక్స్ట్రిమిటీస్ అని పెట్టుకున్న తర్వాత మనకి ఈజీగా తొందరగా గుర్తుపెట్టుకుంటుంది, క్లాసిఫికేషన్ అయింది కాబట్టి. ఆ విధంగా గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది. 1-2 పాయింట్లు మనం విందామండి. బోన్లో కాల్షియం ఫాస్ఫరేట్, ఇది 2/3 వంతు. ఎందుకంటే 2/3 వంతు కాల్షియమే ఉంటుంది. కాల్షియం ఫాస్ఫరేట్ అనేది బోన్లో ఉంటుంది. ఎందులో ఉంటుందండి? బోన్లో ఉంటుంది. ఏముంటుంది? కాల్షియం ఫాస్ఫరేట్. రిమైనింగ్ 1% ఏముంటుంది అంటే ఆర్గానిక్ మెటీరియల్స్ ఉంటాయి. ఆర్గానిక్ మెటీరియల్స్. తర్వాతకి అది కాల్షియం ఫాస్ఫరేట్లో 65% కదా, అందులో ఏమేమి ఉంటాయి అనేది ఒకసారి చూస్తే కాల్షియం కార్బోనేట్ ఎక్కువ ఉంటుంది. తర్వాతకి మ్యాగ్నీషియం ఉంటుంది, సోడియం ఉంటుంది, సల్ఫేట్ ఉంటుంది, ఫ్లోరైడ్ ఉంటుంది. మనం ఫ్లోరైడ్ మాత్రం మన తెలంగాణ వాళ్ళకు చాలా ఎక్కువ గుర్తుండే పదం. ఎందుకంటే నల్గొండ జిల్లా మొత్తం ఫ్లోరైడ్ బాధితులు, అంటే ఆ వాటర్లో ఫ్లోరైడ్ ఉండడం వల్ల మనకు ఫ్లోరైడ్ బాడీలో తక్కువయ్యి కాళ్ళు చేతులు వంకర అవన్నీ రావడం మనం చూస్తుంటాం. సో దీని ద్వారా మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్లోరైడ్ అనేది ఎక్కడ ఉంటుందంటే బోన్స్కి సంబంధించిందని మనం గుర్తుపెట్టుకోనికి ఈజీగా. అది కూడా నల్గొండలో ఎక్కువ ఉంది. అదేవిధంగా రెడ్ బోన్, రెడ్ బ్లడ్ సెల్స్ వచ్చేసి బోన్ మ్యారో నుంచి మనకు ఫామ్ అవుతాయి, ఇవి తెలిసిందే. ఈ విధంగా మనం క్లాసిఫికేషన్ ఆఫ్ బోన్స్ ఏ విధంగా డివైడ్ అయినాయి మనం తెలుసుకున్నాం. ఒక క్వశ్చన్, వచ్చే క్లాస్కి ఈ క్వశ్చన్ మనం తెలుసుకునే బాగుంటుంది. బోన్స్ వచ్చే ఏది తక్కువ ఉంటే బోన్స్కి ఒక వ్యాధి వస్తుంది, అది ఏంది, ఆ వ్యాధి ఏందో తెలుసుకున్నాం. థ్యాంక్ యూ. నెక్స్ట్ క్లాస్లో మనం జాయింట్స్, మూవబుల్ జాయింట్స్ గురించి మనం తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.